గత 3 నెలల ఎక్స్పీరియన్స్ దృష్ట్యా మనం చూసుకున్నట్లయితే దాదాపు ఒక నెలలో ఆన్లైన్ డిప్లు కోసం 90,000 నుంచి 95-96,000 మంది అప్లై చేస్తున్నారు. ఆన్లైన్ డిప్ విధానం ప్రవేశపెట్టేటప్పుడు ఫస్ట్ 2 నెలల కొంత టెక్నికల్గా ఇష్యూస్ వచ్చి అవన్నీ కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్లో మాడిఫికేషన్స్, వాళ్ళకి ఉన్నటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో తీసుకున్నటువంటి డాక్యుమెంట్స్, దాని మీద కొన్ని కంప్లైంట్స్ రావడము, అవన్నీ కూడా సర్దుకొని పర్ఫెక్ట్గా ఆ సిస్టమ్ పనిచేస్తూ ఉంది. అంతేకాకుండా నేను ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా మీకు బ్రహ్మోత్సవాల లోపల తెలుగు వర్షన్ ఆఫ్ అవర్ వెబ్సైటు సేవ ఆన్లైన్ రిలీజ్ చేద్దామని చెప్పి ప్రకటించడం జరిగింది. అప్పుడు అయితే ఆ తెలుగు వర్షన్ ఇప్పుడు దాదాపు రెడీ అయింది. ఈ వచ్చే సోమవారం ఒకసారి ఫైనల్గా దాని మీద స్క్రీన్ బై స్క్రీను పరిశీలించుకొని అంత సక్రంగా ఉందా లేదా, ఏమైనా మార్పులు అవసరం ఉందా లేదా చూసుకొని త్వరగా దాన్ని రిలీజ్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆన్లైన్ టికెట్ బుకింగ్, ఆన్లైన్ డిప్లో పాల్గొనే అప్లికేషన్ రిజిస్ట్రేషన్స్, అకామిడేషన్ బుకింగ్ ఇవంతా కూడా వెబ్సైట్ ఇంగ్లీష్లో ఉంది. దాన్ని తెలుగు వర్షన్ ఈ నెల, వచ్చే నెల మళ్ళీ తమిళ్, అదేవిధంగా కన్నడ, ఈ రెండింటిలో కూడా రిలీజ్ చేస్తాం. అదేవిధంగా శ్రీవారి సేవ కోసం వచ్చినటువంటి శ్రీవారి సేవకులు గత కొన్ని సంవత్సరాల్లో బాగా స్ట్రీమ్లైన్ అయింది. చాలామంది శ్రీవారి సేవకులు వచ్చి సేవలు అందిస్తున్నారు. అయితే ఎప్పుడూ వాళ్ళు వచ్చి ఒక వారం సేవలు అందిస్తున్నారు. చాలామంది భక్తులు ఎవరైతే వివిధ ప్రైవేట్ కానీ వేరే ఉద్యోగాల్లో ఉన్నారు, అదేవిధంగా యువకులు ఒక వారం కంటిన్యూస్గా స్పేర్ చేయాలంటే కష్టం. ఒక 3 రోజులు 4 రోజులు మాకు అవకాశం ఇస్తే మేము కూడా వచ్చి పాల్గొనే అవకాశం ఉంటుందనేది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అదే మనకి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు వీకెండ్స్లో కానీ, అదేవిధంగా ఇప్పుడు ఉత్సవాల్లో సపోజింగ్ ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు గరుడ సేవలు కానీ అటువంటి సందర్భాల్లో మనకి కూడా ఎక్కువ మంది వాలంటీర్స్, ఎక్కువ మంది శ్రీవారి సేవకులు బ్రీఫ్ పీరియడ్కి అవసరం పడుతూ ఉంటుంది. దాని మీద జేయో గారు ఆధ్వర్యంలో సీనియర్ గారులు కూర్చొని అంతా కూడా డీటెయిల్డ్గా డిపార్ట్మెంటు డిప్లాయ్మెంట్ మీద, అదేవిధంగా అవసరాల మీద 2-3 సార్లు సమీక్షించుకున్నారు. దానికి కావాల్సినటువంటి రిజిస్ట్రేషను, సాఫ్ట్వేర్ ఫార్మాట్స్ ఇవన్నీ కూడా టెక్నికల్గా మోడిఫికేషన్ జరుగుతూ ఉన్నాయి. బహుశా నవంబర్ నెల నుంచి ఇటువంటి అవకాశం శ్రీవారి సేవకులకి ఈ 3 రోజులు అదేవిధంగా 4 రోజు సేవలో పాల్గొనే అవకాశం కల్పించగలమనేది నమ్మకం. ఆ దిశలో బాగా గట్టిగా కృషి చేస్తున్నాం. జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలు పనులన్నీ కూడా అంతకుముందు నేను వివరించాను, ఎక్కువ మటుకు పూర్తి అయినాయి. రేపు వచ్చే సోమవారం ఇంకా డీటెయిల్డ్గా ఏమైనా కొన్ని కొన్ని పనులు లాస్ట్ మూమెంట్లో ఇంతగా చెప్పాను, లాస్ట్ మూమెంట్లో కూడా కొన్ని పనులు శాంక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవన్నింటి మీద సోమవారం సమీక్షించబోతున్నాం. పార్కింగ్ లాట్స్ గత ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిన విధంగా పార్కింగ్ లాట్స్ మీద ఇద్దరు జేఏలు ఎవరికి వాళ్ళు ఏరియాస్లో డీటెయిల్డ్గా ప్లానింగ్ చేసుకుంటూ ఉన్నారు. వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం కల్పించే విధంగా